పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ దళిత సంఘాల సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో దళిత సంఘాల నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం దళిత సంఘాల సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ నిత్యం ప్రజలందరికీ ఉపయోగపడే వంట గ్యాస్ ధరలను పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రజలను నడ్డి విరుస్తున్నాయని అన్నారు. గ్యాస్ సిలిండర్ వెంటనే తగ్గించాలి, గ్యాస్ సిలిండర్ వెంటనే తగ్గించాలి, గ్యాస్ సిలిండర్ దగ్గర వెంటనే తగ్గించాలి, గ్యాస్ సిలిండర్ దగ్గర వెంటనే తగ్గించాలి. సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని, ఇప్పుడు మన దేశంలో గ్యాస్ సిలిండర్ ప్రతి నిత్యము ధరలు పెంచుతూనే ఉన్నారు. వాళ్ళ అద్దె అదుపు లేకుండా పోతా ఉంది. ఆ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ డీజిల్ ఈ ధరలు పెంచడం వల్ల పేదవాడి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆటో ఎక్కినా కూడా 10 రూపాయలు ఇవ్వాల్సిన ఆటో ఈ రోజు 25 రూపాయలు 30 రూపాయల ఆటో అంటున్నారు, 50 రూపాయల దాకా తీసుకుంటున్నారు. అదేమంటే డీజిల్ పెరిగింది అంటున్నారు. అదేవిధంగా ఓట్లకు పోతే 5 రూపాయలు ఇడ్డీ 7 రూపాయలు చెప్తున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు గ్యాస్ పెరిగింది, మేమేం చేయలేము అంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా మన ప్రధానంగా పేదవాడి మీదే పడతా ఉంది. కాబట్టి పెద్దోళ్ళ మీద సబ్సిడీ మాత్రం వాళ్ళకేం బాగానే చెందుతుంది, పేదోడు మాత్రం ఈ రోజు 900కి చేరే పరిస్థితి వచ్చింది. ఎంత దారుణం అంటే పేదోడికి కనీసం 1200 రూపాయలన్న గ్యాస్ మీద 300 రూపాయలు అవుతుంది. ఎంత దారుణం అంటే ఆ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సబ్సిడీలు పెంచుకొని వాళ్ళ యొక్క గ్యాసుల మీద డీజిల్ మీద వాళ్ళ యొక్క డబ్బులు మాత్రం పెంచుకొని మమ్మల్ని పేదవాళ్ళు మాత్రం సర్వనాశనం చేసే పరిస్థితి దాపురించింది. పేదవాడు మాత్రం ఈ భూమి మీద కూడా ఏం వండుకో తినేట్లేక జీవించే లేకుండా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఆ విధంగా వెళ్ళింది. మరి మళ్ళీ ఇది చెట్లకి కాలుష్యాన్ని నివారిద్దాము, గ్యాస్ ను వాడదాము, చెట్లు మాత్రం కొట్టద్దు అని చెప్పి మాత్రం ప్రభుత్వం చెప్తుంది. సమతుల్యం పాటించాలి, వాతావరణ సమతుల్యం పాటించాలి, మీరు చెట్లు నరకద్దు కాబట్టి గ్యాస్ ను వాడండి అని చెప్పి ఈ రోజు గ్యాస్ మాత్రం ప్రతి నిత్యము 50 రూపాయలు పెంచుకుంటా పోతుండ్రు. ఒక రోజు 2 రోజులు కాదు, ప్రతి నిత్యం పెంచుకుంటా పోతా ఉంటే పేదవాడి పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఈ రోజు 300 కూడా కూలీ డబ్బులు గిట్టట్లేదు. ఉపాధి పని పోతే 200 రూపాయలు వస్తున్నాయి, కూలీ పోతే 300 వస్తుంది, గ్యాస్ సిలిండర్ అంటే 1000 రూపాయలు అయింది. ఈ విధంగా ప్రతి నిత్యం ఈ విధంగా పెరగటం వల్ల పేదవాడు బతకటం చాలా కష్టం అయిపోయింది. ఈ గ్యాస్ సిలిండర్ తగ్గించాలి. ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా గిరిజనులు కూడా ఈ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు. అందువల్ల ఏమిటంటే ఈ ప్రతి పేదవాడి మీద భారం పడుతుంది, పెద్దవాళ్ళ మీద భారం పడలేదు. కాబట్టి పెద్దవాళ్ళ మీద పెంచి పేదవాడి మాత్రం తొలగించాలనేది, తెల్ల రేషన్ కార్డు ఉండేవాళ్ళందరికీ కూడా తొలగించాలనేది మాకు న్యాయమైనది. ఎందుకంటే పాపం గ్యాస్ వల్ల ఈ రోజు అనేక కష్ట నష్టాలు పడిపోయి గ్యాస్ డబ్బులు లేక ఈదులు తిరుగుతూ ఉన్నారు. అందుకని కట్లు పోయి పెట్టుకుంటున్నారు. కట్లు పోయి పెట్టుకుంటే వాతావరణం దెబ్బతింటుంది, సమతుల్యం దెబ్బతింటుంది, వాతావరణ పరిస్థితులు తారుమారు అవుతాయి, చెట్లు నాశనం అయిపోతాయి అని చెప్పి అన్ని చెప్పి కూడా ఈ విధంగా మనం గ్యాస్ ధరలు పెంచడం అనేది చాలా అన్యాయము. ఇది పేదవాడిని దుర్మార్గం చేస్తుంది, పేదవాడిని సర్వనాశనం చేస్తుంది. వాడి యొక్క పరిస్థితి దుర్భరంగా పరిస్థితి ఉంది. ఈ రోజు కూడు వండుకోలేని గ్యాస్ లేదు, కూడు వండుకోలేని పరిస్థితి. 900 ఇవ్వాలంటే ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఇది పట్ట పక్కడు కూడా ఒక 900 ఒక 1 రూపాయలు ఇవ్వమంటే కష్టము. చాలా మంది ఒక 500 200 ఇస్తారైతే కానీ 1000 రూపాయలు ఇవ్వాలి గ్యాస్ కి తెచ్చుకుంటామయ్యా అంటే మళ్ళీ దీన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జీస్ అదనం. ఇన్ని పరిస్థితుల్లో పేదవాడి గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని వంట వండుకోవాలంటే ఏ పరిస్థితుల్లో జీవించగలడు. అందుకని పేదవాడికి జరిగే నడ్డి విరిగించి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద పెంచుకొని వాళ్ళు ట్యాక్సీలు సర్వీస్ ట్యాక్సీలు జిఎస్టీలు అన్ని ట్యాక్సీలు పెంచుకొని వాళ్ళందరూ కోట్లు ప్రభుత్వాల మీద అమ్మఒడికి నాయనొడికి ఇస్తా ఉంటే మాకు సిలిండర్ మీద తల మీద వేసి ఈ విధంగా సర్వనాశనం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం మరి మేము 500 ఇస్తే ఓట్లు వేస్తారు, 1000 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారు, వాళ్ళు క్వార్టర్ ఇస్తే ఓట్లు వేస్తారు అని చెప్పి మనం దళితుల్ని గిరిజనుల్ని హీనంగా చూస్తూ వీళ్ళకి సబ్సిడీ పడలేదు, గ్యాస్ ధర పెంచాల్సిందేనని చెప్పి ప్రభుత్వాలు